యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవా కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచమాలాం రంధ్రాన్ వేణోరధరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రవిశద్గీతకీర్తి. ఇది వేణురవం రాజన్ సర్వభూతమనోహరం. సర్వభూతమనోహరం సర్వప్రాణులకు కూడాను మనోహరమైనటువంటిది ఆ వేణుగానం. భూతములు అన్నప్పుడు పిపీలకాది బ్రహ్మపర్యంతో ఉన్న సర్వ జగత్తు కూడాను భూత శబ్దంలోనే చెప్పబడుతుంది. అందరినీ కూడాను పరవశింపజేసేటువంటిది ఆ దివ్యనాదం. దానిని శృత్వా వజస్త్రియ సర్వ వర్ణయంత్యోభిరేభిరే. ఆ వేణుగణాన్ని విన్నటువంటి వ్రజస్త్రీలు దాన్ని వర్ణించుకుంటూ ఉన్నారు ఒకరితో ఒకరు. భక్తుల యొక్క లక్షణమే అది, పరస్పరం భావయంత. ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారు, మత్చిత్త మద్గత ప్రాణా బోధయంత పరస్పరం అన్నట్లు. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామహ సఖ్యపశూనను వివేశయతోర్వయస్యై వక్త్రం వ్రజేశసుతయోరను వేణుజుష్టం యైర్వాని పీతమనురక్త కటాక్షమోక్షం. అక్షణ్వతాం ఫలమిదం నపరం విదామహ. కళ్ళంటూ ఉన్నందుకు ఇంతకంటే గొప్ప ఫలం లేదు. ఏమిటి? ఆ కృష్ణుని చూడడమే ఫలము. అంతకంటే మించిన ఫలమేమి లేదయ్యా. అందు కన్నుల సాఫల్యం కృష్ణదర్శనమే, అంతకు మించి మరొకటి లేదు. ఆ పరమాత్మ ఆ పశువుల్ని తోలుకుంటూ మిత్రులతో కలిసి అడవిలో ప్రవేశించి విడవకుండా పెదవులపై వేణుగానం చేస్తూ ఉంటాడే, ఆ మూర్తిని చూడటమే నేత్రములకు సాఫల్యము. అంతకంటే గొప్ప ఫలం మాకు తెలియదు అని చెప్తూ ఆ వేణుగానం చేస్తున్నప్పుడు ఎటువంటి వైభవం అక్కడ ఉంటుంది అంటే, ముఖ్యంగా ఆ వేణువు ఎంత అదృష్టవంతురాలో అనిపిస్తుంది. ఒక వెదురు పిల్లంగ్రోవి అది, ఒక గొట్టం అది, స్వామి పెదవిని చేరుకున్నది. గొప్పతనం దానిది కాదు, ఊదుతున్నవాడిది. కానీ ఊదడానికి అది ఎంచుకున్నాడే, అది దాని అదృష్టము. పైగా ఆ యమునా తరంగాలు ఆ వేణుగానం చేస్తుంటే పైకి పొంగుతూ ఉన్నాయి. ఎందువల్లంటే పుత్రోత్సాహం చేత అన్నారు. ఏమిటా ఉత్సాహము అంటే, మా వల్ల వచ్చిన నీళ్ల వల్ల పెరిగినటువంటి వెదురు పొదలోని ఒక వెదురు ముక్క కదా కృష్ణుని పెదవిపైకి చేరింది అని యమునానది ఉత్సాహం అంటే ఇక్కడ. అందుకే స్వామి పెదవిని చేరాలంటే వెదురు ముక్కగా పుట్టినా చాలు, ఈ మానవ జన్మెందుకు అనిపిస్తోంది వాళ్ళకి. అందుకే అపిజనిషి పరస్మిన్నత్త పుణ్యో భవేయం తటభువ యమునాయాస్తాదృశం వంశనాళ అనుభవతి యయేష శ్రీమదాభీరసూనో అధరమణి సమీపన్యాస ధన్యామవస్థాం అంటాడు లీలాసుకుడు. ఇక్కడ మరొక జన్మంటూ ఉంటే స్వామి పెదవికి చేరడానికి యోగ్యమైన వెదురు ముక్క ఏ పొదలో పుడుతుందో ఆ పొదగా పుట్టినా చాలు అంటున్నారు. అలా అనుకుని ఆ వెదురును చూస్తూ సామాన్యమైంది కాదని వెదురుకే నమస్కారం చేస్తున్నారు. మా యొక్క దైన్య దశ, స్వామి కోసం మేము పడుతున్న తహతహ ఆయన చెవులో వేయడానికి తగిన రాయబారివి నువ్వే. నీ అంత సమీపంగా ఆయన దగ్గరుండేవారు ఎవరుంటారు? అయ్యి మురళి ముకుంద స్మేర వక్త్రారవింద శ్వసన మధురసజ్ఞే త్వాం ప్రణమ్యాజ్యయాచే అధరమణి సమీపం ప్రాప్తవత్యా భవత్యా కథయ రహసి కర్ణే మద్దశాం నందసూనోహో. ఎంత రమ్యమైన భావన లీలాసుకులు వారు చేస్తున్నారు ఇక్కడ. ఆయనకు సన్నిధిగా ఉన్నప్పుడు పెదవి మీద పెట్టుకుని నువ్వు చెవిదాకా ఉంటావు. ఆ చెవిదాకా ఉన్నప్పుడు మా యొక్క దీనావస్థ ఆయన చెవిలో కాస్త చెప్పవమ్మా అని మురళిని ప్రార్థన చేస్తున్నారు. ఈ మురళిని మనం నమస్కారం చేసుకోవడం ఒక విధంగా శివునికి నమస్కరించడమే. వ్రజ సాహిత్యంలో ఒక అద్భుతమైన భావన ఉంది, శివాంశయే వేణువు అని కృష్ణోపనిషత్తు చెప్తోంది. కనుక శివుడంటే కృష్ణునికి చాలా ప్రీతి, అందుకే ఎప్పుడు పట్టుకుంటాడట. పట్టుకుని మెత్తనైనటువంటి తన పెదవి పాన్పుపై ఆసనంపై శివుణ్ణి పెట్టుకుని ఆ శివునికి రెండు దీపాలు వెలిగించినట్లుగా ఆయన యొక్క రెండు కుండలములు ప్రకాశిస్తున్నాయి, కృష్ణుని యొక్క కుండలములు. ఆ విధంగా లాలిస్తుంటాట. నాదతను మనిషం శంకరం అయినటువంటి ఆ శంకరుడే వేణువయ్యాడు అనేటువంటి ఒక మాట శాస్త్రములు ఉన్నదాన్ని మనం ఒకసారి భావన చేసుకుంటున్నాం. అంతేకాదు ఆ వేణుగాన వైభవంతో స్వామి ఆ బృందావనంలో సంచరిస్తున్నాడే. ఈ బృందావనం ఎంత పుణ్యం చేసుకున్నదో. బృందావనం సఖిభువో వితనోతి కీర్తిం యద్దేవకీసుత పదాంబుజలబ్ధ లక్ష్మి. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాద పద్మాలు తాకాయి,
అది బృందావనం చేసుకున్నటువంటి గొప్ప భాగ్యం. గోవింద వేణుమనుమత్త మయూర నృత్యం ప్రేక్షాద్రి సాన్వపరతాన్య సమస్త సత్వం. అలా పాదములు బృందావనానికి తాకడమే కాకుండా ఆయన వేణునాదై బృందావనం అంతా వ్యాపించింది. ఆ వేణుగానాన్ని వింటూ నెమళ్ళు నాట్యం చేస్తూ ఉంటే మిగిలినటువంటి ప్రాణులు ఆ కొండ చర్యలపై కదలకుండా నిలబడి చూస్తూ ఉన్నాయి. అందులో కదులుతుంది కేవలం నెమళ్ళే, ఆనందంతో నాదం చేస్తూ ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ చూసావా ఈ చెట్టు మీద పక్షులు ఎలా ఉన్నాయో, ఆశ్చర్యంగా ఉంది. ప్రాయోబతాంబ విహగా మునయోవ నేస్మిన్ కృష్ణేక్షితం తదుదితం కలవేణుగీతం. ఈ కొమ్మలపై ఉన్న పక్షులు నాకు చూస్తే మునులు వలె కనబడుతున్నారు. ఎందుకంటే అవి ముందు కృష్ణుణ్ణి చూశాయి. ఆ వేణుగానం చేస్తున్న కృష్ణుణ్ణి చూసి చూపులతో కృష్ణమూర్తిని తీసుకువచ్చి హృదయంలో పెట్టుకున్నాయి. మళ్ళీ కళ్ళు తెరిచి ఉంటే బయటకు వెళ్ళిపోతాడేమని కళ్ళు మూసుకున్నాయట. అక్కడ అలా కళ్ళు మూసుకుని మునిజనాకారంబులన్ కమిని జగతీజంబుల శాఖలెక్కి మురళీ శబ్దామృత శందముల్ మిగులన్ వీణుల త్రావి వ్రేగుపడు నెమ్మింగ్ కృష్ణరూపంబు చిత్తగమయ్యుండగా అడ్డుపెట్టు క్రియ నేత్రంబుల్ తగన్మూసి ఆ ఖగముల్ చొక్కెడు చూచితే మునిజనాకారంబులన్ కమిని. ఈ విధంగా రకరకాలుగా భావన చేస్తున్నారు. పైగా స్వామివారి యొక్క గానం విని ఆ పక్షులు మొదలైనవన్నీ కూడా కళ్ళ నీళ్లు అశ్రువులు రాల్చుతున్నాయి, గమనించావా? ఇక్కడ ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మానవులమైన మనం స్పందించి ఆనందించామంటే వేరే విషయం, ఆఖరికి పశుపక్షాది తిరియక్కులు కూడా వేణుగానానికి ఆనందిస్తున్నాయి. సరే, పశుపక్షాది తిరియక్కులు మనకంటే క్రింది జన్మలు, వాటికంటే పై జన్మలు మనవి. మనకంటే పై జన్మలు ఉన్నవాళ్ళు ఉన్నారు తెలుసా, వాళ్ళదిగో ఆ గగనంలో చూడు. దేవ్యో విమానగత యస్మరనున్న సారా భ్రస్యత్ ప్రసూన కబరా ముముహుర్వినీవ్యహ. ఆ పైన దేవతలు దేవకాంతలు అందరూ వింటూ ఉన్నారు, ఆ వేణుగానాన్ని వింటూ మైమరచిపోతున్నారు. పైగా ఆ దేవకాంతలు వారి యొక్క జడముడులు పోకముడులు వీడిపోతున్న విషయం కూడా తెలియనంత పారవశ్యంలో ఆ వేణుగానాన్ని వింటూ ఉన్నారు. ఈ చెప్పడంలో ఏకకాలంలో ఆ తిరియజ్జాతి మనుష్యజాతి దేవజాతి కూడా ఆ దివ్యమైనటువంటి గానానికి పరవశించిపోతున్నారు విశ్వమంతా అనే భావం చూపిస్తున్నారు. పైగా శ్రద్ధగా విన్నటువంటి ఆ వేణుగానంతో పరవశించిపోయి ఆ యమునానది తరంగాలు ప్రవహిస్తూ పైకి వస్తున్నాయి, గమనించావా? ఆ పైకి పొంగి రావడం ఎందుకు అంటే ఆ కృష్ణుని పాదాలు తాకాలనేటటువంటి తహతహతో ఆ యమునా తరంగాలు ఒడ్డుకొస్తున్నాయి. దృష్ట్వాతపే వ్రజ పశూన్ సహ రామ గోపై సంచారయంతమను వేణుముధీరయంతం ప్రేమ ప్రవృద్ధ ఉదిత కుసుమావళీభిః చక్షుర్వ్యధాత్ స్వవపుషాంబుద ఆతపత్రం అని వేణుగానం చేస్తుంటే హడావిడిగా అక్కడెక్కడున్న మబ్బు ఆయన పైకి వచ్చింది. వచ్చి పూలబాన కురిపిస్తుంది ఆయన మీద, చూసేవా? కురిపించి తర్వాత ఆయన గొడుగు పట్టినట్టుగా మబ్బక్క నిలబడి ఉన్నది, గమనించావా? అంటే మొత్తం ప్రకృతి అంతా వేణుగానానికి ఎలా స్పందించింది అనేది గోపకాంతలు గమనిస్తున్నారండి. ఇక్కడ గోపకాంతలకి పైనున్న దేవకాంతలు కూడా కనబడ్డారు. వేణుగానానికి పరవశించిపోతున్న ప్రకృతి అంతటిని వారు గమనించారు అంటే వారి దృష్టి సామాన్యమైంది కాదు, ఒకానొక యోగ దృష్టి వారికి ఆ వేణుగానం వల్ల వికసించి యోగ భాషలో దీన్ని నాదానుసంధానం అంటారు. ఈ నాదానుసంధానం గురించి యోగంతో మనం పరిశీలించి గమనించినట్లయితే గోపికల యొక్క అనుభవం కానీ గోపికలకి స్వామి ఇచ్చిన అనుగ్రహం కానీ ఎంత ఉదాత్తమైనదో మనకు అర్థమవుతున్నది. ఇది అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మాకు జగద్గురువులైన ఆదిశంకరులే గతి. ఆయన నాదానుసంధాన ప్రకరణము అని ఒక విషయం రచిస్తూ ఒక మాట అంటాడు. ఎవరైతే నిరంతరం అంతర్ముఖులై పరమాత్మ పట్ల దృష్టిని పెట్టి మనన నిధి ధ్యాసనలు మొదలైనవి చేస్తారో వారికి ఇంక పరమాత్మతో ఐక్యమయ్యేటువంటి స్థితి ప్రారంభమయ్యేటప్పుడు సాధనలు పూర్తయిపోయాయి, ఇంకా పూర్తిగా పరమాత్మతో ఐక్యం కాలేదు. ఈ సాధన నుంచి ఆ పరమాత్మతో ఐక్యం మధ్యలో ఒక నాదం వినబడుతుంది. ఆ నాదం ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందని చెప్పలేము అన్నాడు. దాని పేరేమిటయ్యా అంటే అనాహతం అన్నాడు. ఇక్కడ అనాహతము అన్నాడు అంటే బయట ఒక వస్తువు యొక్క ఘర్షణ వల్ల వచ్చే నాదాన్ని మనం వింటాం, దీన్ని ఆహత నాదం అంటారు. ఒక వేణువు కానీ ఒక మృదంగం కానీ ఒక తంత్రి వాద్యం కానీ ఏవైనా ఒక వస్తువు మరొక వస్తువుతో ఏర్పడిన కలయిక వల్ల ఒక శబ్దం పుడుతుంది, ఇవన్నీ ఆహత నాదములు. ఆఖరిగా మన కంఠం నుంచి వచ్చే ధ్వని కూడా శరీరంలో వివిధములైనటువంటి నాడుల యొక్క స్పందన వల్ల కలుగుతుంది. కానీ ఇంకొక నాదం ఉందిట,
అది ఏ వస్తుస్పర్శ లేకుండానే ఉంటుంది. అది అనాహతనాదం అని, అది ప్రతివారిలో ఉంటుంది. అది వినగలిగితే మోక్షమే. దీన్నే త్యాగయ్య మూలాధారజ నాదమెరుగుటే ముదమగు మోక్షమురా అని చెప్పాడు. యోగానికి నాదానికి ఉన్నటువంటి అనుబంధం చూడాలి. అది కృష్ణావతారాన్ని నాదావతారం అని కూడా మనం అభివర్ణించవచ్చు. నాదావతారం, ఇంకా ఏ అవతారంలోనూ ఇన్ని వైవిధ్యాలు లేవండి. మా కృష్ణావతారంలో ఎన్ని రకాల వైవిధ్యాలు, ఎంత విస్తారమో గమనించండి. ఇక్కడ ఆ నాదావతార మూర్తి గనక నాదతత్వం చూపిస్తున్నాడు. అది మూలాధారజనాదం ఎరుగుటే, అది అనాహతనాదం. అనాహతనాదం ఎలా ఉంటుంది అంటే, చెప్పాను కదయ్యా ఇలా ఉండదని. కానీ ఏదో మనకు ఒక అవగాహన కోసం పోలికలు చెప్పాలి గనక చెప్తూ ఉన్నాను. బయట మనం శృతిలయబద్ధమైనటువంటి, శృతిపక్వమైనటువంటి శంఖనాదం కానీ వీణావేణు మృదంగాది నాదాలు కానీ వింటే క్షణకాలం మనస్సు ఒక అనుభూతిని పొందుతుంది. అనుభూతి ఇంచుమించు బ్రహ్మానందముతో సమానం. ఇంచుమించు కానీ బ్రహ్మానందం కాదు ఇది. ఎందుకంటే ప్రపంచం మర్చిపోతాం, ఒక తాదాప్యాన్ని పొందుతాం. అలా పొందగలిగే వాళ్ళు కూడా అందరూ ఉండరండి. ఒక అద్భుతమైన సంగీత కచేరీ జరుగుతూ ఉంటే దాని అసలు రసాన్ని ఆస్వాదించే వాళ్ళు అక్కడ కూర్చున్న లక్ష మందిలో ఒకరిద్దరూ ఉంటారు. అది ఎప్పుడైనా ఉత్తమ కళకి తప్పదు. అది ఒకరిద్దరే ఉంటారు. దీన్ని విశ్వనాథ వారు సుష్ఠు రసజ్ఞుడైనా అన్నారు. ఇక్కడ దానిలో ఉన్నటువంటి స్వారస్యం గట్టిగా పట్టుకోగలిగిన వాడు అది వింటున్నంతసేపు ఒక దివ్యానందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందం బ్రహ్మానంద సబ్రహ్మచారి. అది ఉత్తమమైన సంగీతం వల్ల, ఉత్తమమైన సాహిత్యం వల్ల, ఉత్తమమైన నాట్యం వల్ల, ఉత్తమ శిల్పం వల్ల కూడా మనం పొందవచ్చు. అది కూడా ఉత్తమమైనటువంటి రసజ్ఞతా లక్షణములు కలవారే పొందగలరండి. అందరూ పొందలేరు ఇక్కడ. అరే ఒక కళలో ఉన్నటువంటి గొప్పతనమే తెలుసుకోవడానికి ఒక స్థాయి ఉండాలి. మరి పరమాత్మానందం పొందడానికి అంతటి స్థాయి కావాలో ఆలోచించాలి ఇక్కడ. అయితే ఈ సంగీతం అలాంటిది కాదు. మామూలు సంగీతం వింటేనే కాసేపు చిత్తం రమతే, చిత్తం కాసేపు రమిస్తుంది. అలాంటిది వేణునాదం ఉన్నది సామాన్యం కాదు. అయితే ఈ అనాహతనాదం అనేది దేనితో పోల్చగలము అంటే, మామూలుగా వినబడే సంగీత వాద్యనాదములతోనే నువ్వు కాసేపు ఆనందిస్తున్నావే, అనాహతనాదం వింటే నీ ఆనందం అఖండము అన్నాడు. దాన్ని పోల్చాలంటే ఒక ఉపమానం కొంత చెప్పచ్చట. వేణోరివ దీర్ఘతరహ అని ఒక మాట అన్నారు. మధుమధురే అఖండితే స్వచ్ఛే వేణోరివ దీర్ఘతరే అని భగవత్పాదుల వారు నాదానుసంధాన ప్రకరణంలో తెలియజేస్తున్నారు. ఇక్కడ ఒక వేణువులాగా అలా నిరంతరాయంగా వినబడుతుంటుంది ఆ నాదం. ఒకవేళ ఆ నాదం వినబడింది అంటే ఇంక మనం ముక్తికి వెళ్ళినట్లే అన్నారు. ఇక్కడ సిద్ధ్యారంభ స్థిరత విశ్వాస బీజ శుద్ధీనాం అని వర్ణిస్తారు. ఇక్కడ ఇంక సిద్ధి ఆరంభమవుతోంది అనగా వస్తుంది ఆ నాదం. ఆ నాదం ఒక్కసారి వినబడితే నాద మధ్యంలో ఉన్న జ్యోతి కనబడుతుంది. ఆ జ్యోతి గాని దర్శనమిస్తే నపునర్భవాయ, వాడు మళ్ళీ తిరిగి జన్మించడు అనేటటువంటిది యోగానుభూతి. ఇది వింటూ ఉంటేనే ఆయి అనిపించింది. అనుభూతి మాత్రం అందరికీ దక్కదు. ఎవడో ఒక సిద్ధ పురుషుడికి దక్కుతుంది. వాడు మాత్రమే ఆ లోపల నాదం వింటాడు. విన్న వెంటనే ఆ దివ్యమైన జ్యోతిని దర్శిస్తాడు. అది నాదాంతర్మధ్యే జ్యోతి అన్నారు ఇక్కడ. దీన్నే మనకి శాస్త్రంలో మరొక చోట నాదమధ్యే సదాశివ అని చెప్పారు. ఆ జ్యోతిస్వరూపం. ఇప్పుడు ఈ నాదం విని వాళ్ళందరూ వచ్చారు కదా. అది యోగంలో నాదానుసంధానం. అంటే యోగంలో శాస్త్రంలో చెప్పినది గోపికల అనుభవంతో తెలుసుకున్నారు. ఆ నాదానుసంధానమైంది. ఇంత నాదానికి మూలమైన జ్యోతి కనబడింది అక్కడ. ఎక్కడ? బృందావనంలో కల్పవృక్ష మూలంలో ఇంత నాదానికి మూలమైన జ్యోతి దర్శనమిచ్చింది. ఆ జ్యోతి ఎవరయ్యా అంటే తేజపరం పరమకారుణికం పురస్తాత్ అన్నారు కదా. ఆ పరమకారుణికమైన పరంజ్యోతి స్వరూపం అదే కృష్ణమూర్తి. ఇంత నాదం అనేటువంటి ప్రకాశానికి ఆధారమైనటువంటి జ్యోతి ఆయన. ఇది మరొక గోపికి అద్భుతంగా వర్ణించాడు. నేను పుంలింగం వాడేని అనుకోవద్దు, త్యాగయ్య. ఆయన నాదాచల దీప అనే మాటలు ఇంత చెప్పాడండి ఇక్కడ. ఇది సామాన్యమైన సాహిత్యం కాదు. ఆ నాదతత్వంలో అచలమైన అంటే ఇటు అటు చెదరినటువంటి జ్యోతిస్వరూపం ప్రకాశిస్తుంది. ఒకవేళ ఆ జ్యోతి దర్శనమైతే మరి పుట్టరు అని చెప్పారు కదా. దీన్ని బట్టి గోపికలకు కనబడింది ఎవరు? ఆ నాదం ముందు అనుసంధానమైంది, ఆ జ్యోతికి దర్శనమిచ్చింది. కాబట్టి గోపికలు మరి పుట్టుకనేది లేనటువంటి ముక్తిని పొందిన వారే. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అందుకే గోపికా కృష్ణుల యొక్క అనుగ్రహ లీలని యోగత్రయీ హేళ అని చెప్తారు. ఒకవైపు భక్తి యోగంతో పాటు ఒకవైపు రెండో వైపు నాదయోగం, మూడుగో వైపు జ్ఞానయోగం. ఈ మూడు యోగాల కలయిక గోపికలను అనుగ్రహించిన కృష్ణ పరమాత్మ యొక్క లీల. మొత్తానికి గోపికలు ఆ కృష్ణుని వేణుగానం విని అక్కడికి రాగానే నాదానుసంధానమైన అనుభూతిని పొంది ఆ జ్యోతిస్వరూపమైన బ్రహ్మమును సాక్షాత్కరించుకున్నారు.
ఆ పరంజ్యోతి నుంచి వచ్చే నాద ప్రవాహంలో ఈ సర్వ జగత్తు అంతా కూడా లీనమై ఉన్నదన్న ఒక అద్భుత దర్శనాన్ని వారు పొందారు. ఇక్కడ కృష్ణశాస్త్రి గారు ఒక మాట అంటారు, ఆ వేణుగానంలో తారకా రవిచంద్ర తతులు చిన్ని చిన్ని గీతులై కరగిపోవు అన్నాడు. అద్భుతమైన విషయం అండి, ఆ వేణుగాన లయల్లోనే విశ్వమంతా నడుస్తోందిట. ఇది ఒక యోగపరమైన అనుభూతి, చాలా దివ్యమైన అనుభూతి. అనుభూతి ఆయన అనుగ్రహం వల్ల దొరికింది గోపికలకు. ఇక్కడ కేవలం నాదాన్ని వర్ణించడమే కాకుండా నాదానికి మూలమైన పరంజ్యోతి అయిన కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని వాళ్ళు వర్ణిస్తున్నారు. ఆ అనుభూతిని తాదాత్మ్యంగా తెచ్చుకుని ఒకరితో ఒకరు పంచుకుంటున్నారు. ఆ పంచుకుంటూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అసలు ఈ గోవర్ధన పర్వతం ఎంత గొప్పది. హంతాయమత్రి రబలా హరిదాసవర్య, ఇది హరిదాసవర్య. హరిదాసుల్లో గొప్పవాడెవడంటే ఈ గోవర్ధన పర్వతమే. ఇప్పటికీ గోవర్ధన పర్వతాన్ని గిరిరాజ్యని పిలుస్తూ ఉంటారు. బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేస్తారండి. గోవర్ధనము బృందావనము ఈ రెండు దివ్య శబ్దములు. అది గోవర్ధనం అంత గొప్పది. అది హరిదాసవర్య, హరికి దాస్యం చేయడంలో దీన్ని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే కృష్ణ పరమాత్మ రాగానే ఆయన పాదాలు నొచ్చుకోకుండా పచ్చగడ్డి పరుపుని పరుస్తోంది ఈ గోవర్ధన గిరి చూసావా. అంటే ఆ గోవర్ధన గిరి ఆ బయలు ప్రాంతం అంతా కూడా పచ్చగడ్డితో నిండి ఉంది. ఎందుకు అలా ఉన్నది అంటే పరమాత్మ పాదాలు నొచ్చుకోకుండా ఉండడం కోసం. పైగా స్వామివారి సేవ పొందడం కోసం, ఆయన విశ్రాంతి తీసుకోవడం కోసం గుహల్లో కూర్చోబెట్టుకుంటుంది తన గుహల్లో. అంతేకాకుండా తన వృక్షముల నీడలు స్వామికి కల్పన చేస్తోంది, స్వామి కోసం ఫలాలు ఇస్తున్నది. అంటే గోవర్ధనం చెట్లను పెంచుకున్నది, పళ్ళని ఇస్తున్నది, పచ్చగడ్డిని ఏర్పరిచింది, గుహలు ఉంచుకున్నది ఎందుకు అంటే స్వామి సేవ కోసమే. ఇప్పుడు చెప్పు, హరిదాసుల్లో ఈ గోవర్ధనగిరిని మించిన వారున్నారా అంటూ గోవర్ధనగిరిని ఒకసారి కీర్తిస్తున్నారు గోపికలు. హంతాయమద్రి రబల హరిదాసవర్యో యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలై. ఆ కృష్ణునకు అతనితో వచ్చినటువంటి బలరామాదులకు గోగణానికి కావలసినవన్నీ ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుని సేవ అంటే ఆయనతో వచ్చిన పరివారానికి కూడా సేవ. ఒక పెద్ద ఆయన మనం పిలుచుకుంటే పరివారానికి కూడా చేయాలి. అలా కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన పరివారానికి కూడా సేవ చేస్తుందండి. ఇక్కడ నిజంగా ఇది వింటూ ఉండడం ఒక భాగ్యం. ఇది వింటున్నంతసేపు మన మనస్సు బృందావన విహారం చేస్తూ ఉంటుంది. ఇక్కడ బృందావన వాసం ఎంతో కృష్ణానుగ్రహం ఉంటే కానీ రాదు, మనకు లభించింది. ఎందుకంటే మనస్సు బృందావనంలో సంచరిస్తోందా లేదా? ఆ దివ్యమైన గోవర్ధనగిరిని భావన చేస్తున్నారు. అంతేకాదు, కృష్ణుడు బలరాముడు ఆ గోవుల్ని మేపడానికి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళని పోల్చుకోవడానికి ఒకటి వేణువు పట్టుకుంటారు, రెండవది ఆ మెడల్లోంచి ఆవు కాళ్ళని కట్టేటటువంటి తాళ్ళు వేలాడుతుంటాయన్నాడు. అంటే ఆవుల కాళ్ళకు కట్టే తాళ్ళు భుజాలు గీసుకున్నాడు కృష్ణ పరమాత్మ. రూపాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నారు. వేణువుని పట్టుకుంటారు. ఆ వస్తువు ఉన్న ఆ కృష్ణుని చూస్తూ ఉంటే చాలు, ఆ కన్నులకు అంతకంటే ఆనందం లేదు. ఆయన వేణుగానం చేస్తూ ఉంటే చిత్రం ఏంటంటే సహజ లక్షణాలు పోతున్నాయన్నాడు. సహజ లక్షణాలు అంటే కదిలే లక్షణాలున్న జంతువులు కదలకుండా నిలబడిపోతున్నాయి, కదలకుండా ఉండేటటువంటి చెట్లు ఆనందంతో కదిలిపోతున్నాయి. చూసేవి అక్కడ వాటి పులకింతలు వస్తూ ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ గాగోపకైరనువనం నయతోరుదార వేణుస్వనై కలపదై స్తను భృత్సు సఖ్య అస్పందనం గతిమతాం. గతిమతాం అస్పందనం, కదలిక కలవి అస్పందనం, కదలిక లేకుండా చిత్తరువులు ఉన్నట్లుండిపోయాయి. లేకపోతే లేళ్ళు చూడు, ఆ ఆవులు చూడు, అలా గడ్డ అలా పట్టుకుని బొమ్మ గీసినట్టు నిలబడిపోయాయి. అక్కడ చూడు, చెట్లు ఊగిపోతున్నాయి ఆనందంతో. వాటికి అప్పటికప్పుడు పులకింతలు వస్తున్నాయి. ఆ చిగుళ్ళన్నీ పులకింతలు వచ్చినట్లున్నాయి, అవి పులకించిపోతున్నాయి. పులకస్తరుణాం నిర్యోగ పాసకృత లక్షణయోర్ విచిత్రం. ఆశ్చర్యంగా ఉన్నది సుమా. వీటి యొక్క లక్షణము చూస్తూ ఉంటే ఈ విధంగా వాళ్ళు కృష్ణుని యొక్క వేణుగానాన్ని తలంచుకుని తలంచుకుని ఆనందిస్తున్నారు. ఇది ఒక యోగం అండి. దీనితో వారి కృష్ణానుభూతి అనుభూతిలోకి నిలిచిపోయింది పరిపూర్ణంగా. ఎవరికి? గోపకన్యలకు. దానితో వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు ఏంటంటే, మాకు కృష్ణుడే పతి అని నిర్ణయించుకున్నారు. ఆ కృష్ణుని యొక్క లీలలన్నీ వాళ్ళు స్మరణ చేస్తున్నారు, అనుదినం కృష్ణ పరమాత్మను దర్శిస్తున్నారు, తర్వాత ధ్యానిస్తున్నారు. ఆ వేణుగానంతో వారి యొక్క మనస్సు యొక్క స్థాయి ఉదాత్తమైన స్థితికి వెళ్ళి కృష్ణుడు తప్ప అన్యము లేదు అనేటువంటి ఒక పరాభక్తి శ్రేణికి చేరిపోయారు గోపికలు. అందుకే వారికి ప్రాణములకు తనువునకు వారి సర్వస్వమునకు పతి కృష్ణుడే అని భావం ఏర్పడి ఆయనే మాకు పతి కావాలి అనే ఉద్దేశంతో
ఆ శరదృతువులో విన్న కృష్ణగాన ప్రభావం చేత వాళ్ళ మనస్సంస్కారంలో ఒక పరిణామం ఏర్పడి ఆ పరిణామం ఫలితంగా కృష్ణుడే పతి కావాలని ఒక వ్రతాన్ని చేయడానికి సిద్ధపడ్డారు. అది హేమంత ఋతువు. అప్పుడు వారు ఆ వ్రతం ఏమిటి అంటే కాత్యాయని వ్రతం చేస్తున్నారు. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికాహ చేరుర్ హవిష్యం భుంజానాహ కాత్యాయన్యర్చన వ్రతం. కేవలం హవిస్సును మాత్రమే తీసుకుంటూ కాత్యాయని వ్రతాన్ని వాళ్ళు అనుష్ఠానం చేశారు మాసమంతా కూడా. ఏ విధంగా అంటే అరుణోదయ వేళలో ఆప్లుత్యాంభసి కాళింద్యా జలాంతే చ ఉదితే అరుణే, అరుణోదయ కాలంలో యమునానదిలో స్నానం చేసి ఆ కాత్యాయనీదేవి యొక్క మూర్తిని సైకతంతో తయారు చేసి పూజ చేస్తూ కృష్ణగానం చేస్తూ అమ్మవారికి నమస్కారం చేస్తూ ఒక మంత్రం అంటున్నట్ట. కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిం మేకురు తే నమః ఇది మంత్రం జపం చేస్తా అన్నాడు. ఇది ఒక మంత్రం. ఓ కాత్యాయని, మాకు నందగోపసుతుడైన కృష్ణ పరమాత్మను పతిగా చెయ్యుమమ్మా. ఇది వీరు చేస్తున్న వ్రతం చాలా ఆశ్చర్యం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తర్వాత వినబోయే లీల మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శుద్ధమైన అంతఃకరణ ఉంటే కానీ కృష్ణతత్వం స్పష్టంగా మనకు అర్థం కాదు. ఆ శుద్ధత పొందడానికి గురువుని ఆశ్రయించి అపారమైనటువంటి శరణాగతితో భగవంతునిపై శ్రద్ధతో భగవాన్ని కథలు 9 స్కంధములు వింటే ఆ శుద్ధత ఏర్పడుతుంది. అప్పుడు మనకి నిర్మలంగా కృష్ణతత్వం యథాతథంగా తెలుస్తుంది. అందుకని కామనాది వికారాలతో మన మనస్సు కానీ కలుషితమైపోతే, జుగుప్సితమైపోతే కృష్ణతత్వం సరిగ్గా అర్థం కాదు. ఈ మాట 1893 స్వామి వివేకానంద అమెరికా వెళ్ళినప్పుడు 30 కుర్రాడు, భారతీయ సంస్కృతి అంటే ఏంటో చెప్తూ ఒకచోట బ్రహ్మసూత్రాలు, ఒకచోట యోగ సూత్రాలు, ఒకచోట నారద భక్తి సూత్రాలు, ఒకచోట భారతంపై, ఒకచోట రామాయణంపై, ఒకచోట భగవద్గీతపై ఇలా ప్రవచనాలు చేశాడు. ఎవరికి? భారతదేశపు గాలి కూడా సోకనటువంటి పాశ్చాత్యులకి, భారతదేశం అంటే ఇసుమంత కూడా గౌరవం లేని పడమడి దేశం వాళ్ళకి ఈ దేశం గొప్పతనం చెప్పిన మహానుభావుడు అండి ఆయన. ఆ చెప్తూ ఒక మాట అంటాడు ఏమనంటే, వాళ్ళు కృష్ణుడు గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడారు, ఆ కృష్ణుడు గోపికల ప్రేమ గురించి. అప్పుడు ఆయనకు వచ్చిన కోపం చూడాలి. వాళ్ళ ముందు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఆయన, ఆశ్చర్యం కలుగుతుంది. సంపదల కోసం, లౌకిక సుఖాల కోసం, కామనల కోసం పురుగుల్లా దేవులాడే మీకు అతి పవిత్రమైన గోపీకృష్ణ తత్వం అర్థం కాదని చెప్పాడు. ఎంత ధైర్యం అండానికి! దీన్ని బట్టి ఆయన కోపం అనకూడదు, ధర్మాన్ని చెప్పినప్పుడు అంత ధాటిగా చెప్పగలగాలి. ఆ మాట చెప్పి చివరికి ఒక మాట అంటాడు, శుద్ధమైన గోపీతత్వం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ ప్యూర్ అన్నాడు. అద్భుతమైన మాట. మిమ్మల్ని మీరు పవిత్రులు చేసుకోండి, అప్పుడు అర్థమవుతుంది గోపీతత్వం అని. అందుకే ఈ నాదానుసంధానం ఇచ్చాది విషయమని చెప్పుకున్నామంటే అటువంటి స్థాయికి చెందినది గోపీతత్వం. ఇక్కడ వీరందరూ కలిసి కాత్యాయని వ్రతం చేస్తున్నారు. దీనికి ఒక భాగవతోత్తముడు అద్భుతమైన వ్యాఖ్య చేశాడు, కాత్యాయని అంటే కాలస్వరూపిణి అనే జగదంబ అన్నాడు. ఎందుకంటే కాలస్వరూపుడైనటువంటి జగన్మాత అనుగ్రహిస్తేనే కర్మ పక్వమై సరైన కాలంలో పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అందుకే మహాయోగిని అధీశ్వరి ఆ తల్లి, గొప్ప యోగిని అధీశ్వరి కూడా. కానీ గొప్ప యోగం కావాలంటే ఆ తల్లి అనుగ్రహం కావలసినదే. ఇందుకే వారు అమ్మను ఆశ్రయించి కృష్ణుడు పతి కావాలని ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఇది మంత్రంగా జపం చేసుకుంటున్నారు. సాధారణంగా ఒకరు తమకి ఫలానా వాడు పతి కావాలని వ్రతం చేస్తారు, కానీ వీళ్ళందరూ కలిసి ఒక గుంపుగా బయలుదేరి పైగా ఒకరినొకరు మేల్కొలిపి మరీ వచ్చి మా కృష్ణుడు కావాలని అందరూ అడిగారు అంటే ఇది మామూలు కామన కాదు అని స్పష్టమైపోతుంది కదా. వాళ్ళ ఆ జీవుల యొక్క, గోపికా రూపంతో ఉన్న జీవుల యొక్క స్థాయిని మనం చూడాలి. గోపి కనబడే స్త్రీ కాదు, గోపికా జీవులు. వాళ్ళు సామాన్యులు కారు. ఇంకా మాట్లాడాలంటే గోపికా యోగినులు అనాలండి. ఇక్కడ అది సరియైన శబ్దం. అటువంటి గోపికాయోగినుల యొక్క స్థాయిని మనం పరిశీలించాలి. వాళ్ళు ఏ విధంగా వ్రతం చేస్తున్నారు అంటే, వారి జలోచను పాడుచు వారి జలోచనులు వారి వారికి వెట్కన్ వారి విహారము సలిపిరి వారి విహారములు జగతి వారికి కలవే. వారి అనే మాటతో ఇంత నడపచ్చా? పోతన గారు అద్భుతంగా చేశాడు. ఇప్పుడు ఇందులో ఏ వారికి కూడా తెలుగు వారికి అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. వారి అంటే జలము అని అర్థం. వారు తెలుగులో వారు, వారి వారి యొక్క అని అర్థంలో వాడతాం. అది పట్టుకున్నాడు ఆయన. వారిజలోచనుడు అంటే నీటి నుంచి పుట్టినదంటే పద్మం, పద్మలోచనుడు అంటే నారాయణుడు.
ఆ వారిజలోచను పాడుచు. వాళ్ళు ప్రాతకాలంలో లేచి అంటే ఉషక్కాలంలోనే, ఉషశ్యుత్థాయ గోత్రైస్వైరన్యోన్యాబద్ధ బాహవ, ఒకరినొకరు పిలుచుకుని ఉషక్కాలంలో వీళ్ళందరూ కూడా కృష్ణను గానం చేస్తూ వెళ్ళారు యమునానది స్నానానికి. కృష్ణముచ్చైర్ జగుర్యాంత్య కాళింద్యాం స్నాతు మన్వహం, అది వారిజలోచను పాడుచు. వెళుతున్న వాళ్ళెవరు? వీళ్ళందరూ పద్మాక్షులు, అంటే సుందరమైన స్త్రీలు. అందుకే వారిజలోచనలు వారి వారికి వెట్కన్, ఒకరికొకరు ఆనందం కలిగేలాగా వారి విహారము సల్పిరి, అంటే జలములందు విహారములు చేశారు. వారి విహారములు జగతి వారికి కలవే. వారి విహారములు అంటే గోపికల యొక్క చేష్టలు జగతి వారికి, అంటే ప్రాపంచిక విషయ లంపటలకి ఉంటాయా అని అడిగారు. అది అందమైన మాట. అంటే ప్రాపంచిక విషయ లంపటమైన దృష్టితో గోపికల యొక్క విహారాలు మనం చూడలేము, తెలుసుకోలేము అనే భావాన్ని పోతన గారు ఎంత చక్కగా చెప్పారండి ఇక్కడ. అలా గోపకాంతలందరూ కూడాను కృష్ణుడు పతి కావాలని ఆ ఉషక్కాలను లేచి కృష్ణగానం చేస్తూ యమునానదికి స్నానానికి వెళ్ళి కాత్యాయని దేవుని ఆరాధన చేసుకుంటున్నారు. ఆరాధించేదేమో కాత్యాయన్ని, లక్ష్యమేమో పరమాత్మపై, ఇది ఆ విధంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఇందులో ఎన్ని అందాలు కనబడుతున్నాయంటే ఆ స్వామినే పతికా కావాలని కోరుకోవడం ఈ జీవుల యొక్క ఒకనొక సంస్కారం. ఇలా నెల రోజులు గడిచిపోయాయి. ఆఖరి రోజున వాళ్ళు ఉత్సాహంతో వ్రత నియమాన్ని తప్పి వస్త్రములు వెలిన ఉంచి స్నానానికి దిగారు వస్త్రరహితులై. అప్పుడు పరమాత్మ తానక్కడికి చేరుకున్నాడు ఒక్కడే.